ఐ యామ్ పిఎం విశ్వామిత్ర, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వర్కింగ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సిఆర్పిఎఫ్ హైదరాబాద్. షీఈస్ మై వైఫ్ డాక్టర్ కే అనురాధ. ఇక ఈ లిఫ్ట్ గురించి చెప్పాలంటే ఈజీ ఇన్స్టాలేషను, వితౌట్ ఎనీ ఐ మీన్ డిస్ట్రక్షన్ ఏం లేకుండా కన్స్ట్రక్షన్కి. వీ యూజ్ ఇట్ టు రెఫర్ టు ది ఐ మీన్ సోషల్ మీడియా. సో వీ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్టిక్యులర్ నిబో లిఫ్ట్. అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చూసాము. సో ఈజీగా ఎక్కి దిగడం అంటే లిఫ్ట్లోకి ఎంటర్ కావడం కానీ అందులోంచి బయటికి రావడానికి కానీ ఈజీగా ఉంటుంది. హైట్ విషయంలో కానీ లేకపోతే ఆపరేషన్ విషయంలోనే కానీ లేకపోతే కంఫర్ట్ ఫీల్ అయ్యే విషయంలో కానీ, సో అన్ని రకాలుగా చూడగానే నచ్చేసింది. సో నచ్చగానే మా ఆవిడతో మాట్లాడాను. సో బేసికల్లీ ఐఎమ్ ఆల్సో లిటిల్ బిట్ ఏమిటంటే మెట్లు ఎక్కడం దిగడం, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కాలి దిగాలి అన్నా కూడా ఆయాసపడడం, ప్లస్ కొద్దిగా హార్ట్ సో వీక్గా ఉండడం. సో దాని మూలంగా ఇంట్లో నెసెసిటీ ఉందని ఫీల్ అయ్యాం. ఫీల్ అయ్యి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అని చూస్తే ఈ పర్టిక్యులర్ లిఫ్ట్ చూడగానే నచ్చేసింది. సో ఇన్స్టాల్ చేయించాం. సో ఇన్స్టాల్ చేయించిన తర్వాత కూడా సో రైట్ నౌ ఫర్ ద లాస్ట్ 6 మంత్స్ ఎంత కంఫర్టబుల్గా ఉంది అంటే ప్రతి చిన్నదానికి పైకి వెళ్ళాలన్నా కిందికి రావాలన్నా వీఆర్ యూజింగ్ ఓన్లీ ద లిఫ్ట్. నౌడేస్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ ద స్టేర్ కేస్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ థింగ్ ఫర్ ద ఎల్డర్స్, దెర్ ఇస్ నో ఓపెనింగ్ షట్టర్ డోర్ ఓపెన్ చేయడం క్లోజ్ ఆల్ దట్ ఈస్ నాట్ దేర్. సింప్లీ యూ టేక్ ఇట్ జస్ట్ లైక్ హౌ యూ గెట్ ఇన్ టు ఎ రూమ్ యూ విల్ గెట్ ఇన్ టు లిఫ్ట్. అది ఒకటి చాలా ఈజీ పిల్లలకైనా కూడా పెద్దవాళ్ళకైనా. ఇంకోటి ఎక్కడైనా స్టక్ అయిపోతామేమో అని అంత భయం ఏమీ లేదు. రెండోది అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఏ రకమైన భయాలు అలాంటివి ఏది కూడా లేవు. ద ఎస్థెటిక్ లుక్ యూనో ద డిజైన్ అండ్ ద కలర్స్, సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యూనో అట్రాక్టివ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ అట్రాక్టివ్ వెన్ ఎవర్ వీ సీ పర్టికులర్ ది సీత్రూ. దిస్ సీత్రూ థింగ్స్ ఆఫ్ 360 degrees వ్యూ. ఇట్ ఈస్ వెరీ వెరీ అట్రాక్టివ్. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ద చిల్డ్రన్, టు ద ఐ మీన్ ఏజ్డ్ పీపుల్ అండ్ ఈవెన్ టు ద లేడీస్. If you see that manual type of the, I mean, lifts, so there are so many screws, bolts, butts, so everything you will be finding. But in this, if you see this particular lift, you cannot see any type of screw. And the, I mean, design which they have given and the support frames which they have designed, it is perfectly all right. ఇంకోటి డిజైన్లో ఇంకో విషయం వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే వీ కెన్ రీలొకేట్ ద లిఫ్ట్ అని చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. ఏమో ఎప్పుడైనా ఏమైనా మనము రీసేల్ హౌస్ రీసేల్ చేసినా ఓన్లీ లిఫ్ట్ కావాలంటే వేరే కొత్త ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. అది ఏమో హౌ ఫార్ వీ విల్ యూటిలైజ్ దట్ ఫీచర్ వీ డోంట్ నో, బట్ దే టోల్డ్ దిస్ దట్ వీ కెన్ రీలొకేట్ ద లిఫ్ట్. అదొకటే కాకుండా రేపు ఫర్దర్గా 3rd floor కి ఎక్స్టెన్షన్ కావాలన్నా పాసిబుల్ అన్నారు. అలాగే ఇప్పుడు 2nd floor ఉంది, ఓన్లీ గ్రౌండ్ అండ్ 1st floor కావాలన్నా కూడా పాసిబుల్ అన్నారు. సో ఈ రకమైన పాసిబిలిటీస్ మీకు వేరే లిఫ్ట్లో అది కుదరదు. జనరల్గా ఒకసారి వెళ్ళామంటే అది పర్మనెంట్ స్ట్రక్చర్. మోర్ దాన్ 100% సాటిస్ఫైడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ సెలెక్షన్ టు నౌ, టిల్ నౌ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ లిఫ్ట్ ఈవెన్ నౌ. ఈ నిబో లిఫ్ట్ అనేది సింగిల్ ఫేజ్ కనెక్షన్ మీద నడుస్తూ ఉంటుంది. 3-phase కనెక్షన్ కూడా మనకి ఇంటికి అక్కర్లేదు అది. సో ఈ సింగిల్ ఫేజ్ కనెక్షన్ మీద ఇది నడిచినప్పుడు మనకి పవర్ కన్సంప్షన్ అనేది ఒక డౌట్ అందరికీ ఉంటుంది. లిఫ్ట్ పెట్టుకుంటే ఎంత కరెంటు బిల్ వస్తుందో ఏమో, సో అందుకని చెప్పి కూడా భయపడుతూ ఉంటారు. చాలామందికి పూర్తిగా అవగాహన కూడా ఉండదు ఎంత బిల్ వస్తుంది ఏంటి అనేది. ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది ఈ లిఫ్ట్ పైకి వెళ్ళినప్పుడే లాగడానికి మాత్రమే యూస్ చేసుకుంటుంది. సో కిందికి వదలడానికి పెద్దగా లిఫ్ట్ ఐ మీన్ కరెంట్ యూసేజ్ అనేది ఏముండదు అని కూడా చెప్పడం జరిగింది. బట్ ఎవ్రీబడి ఫెల్ట్ వెన్ దే గాట్ ఇన్ టు ద లిఫ్ట్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాలా బాగుంది, మనం కూడా పెట్టుకుంటే బాగుండు అని చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు.